నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు అవిస్ హాస్పిటల్స్ నుంచి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సంపత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. సరే, మధ్య మోకాల నొప్పులు విపరీతమైపోయింది. అంటే ఏజ్ తో సంబంధం లేదు, ఒకప్పుడు మోకాల నొప్పులు అంటే మాక్సిమం వాళ్ళకి ఒక 60 ఏళ్ళు ఉండాలి, 60 పైబడితేనే. ఇప్పుడు 60 బిలో వాళ్ళు వస్తున్నారు, ఇన్ఫాక్ట్ 30s. నిన్న ఒకటిలో 21 ఇయర్ 21 ఇయర్స్ కి భయం వేస్తుంది సార్. అసలు ఈ రోజుల్లో హెల్త్ కంప్లైంట్స్ ఎన్ని వస్తున్నాయో. ఇందులో భాగంగా హెల్త్ కంప్లైంట్స్ ఎన్ని ఉన్నాయో అందులో కొత్త కొత్త వస్తున్నాయి, దానికి తగ్గ మెడికేషన్స్ కూడా వస్తున్నాయి, ట్రీట్మెంట్స్ కూడా వస్తున్నాయి. ఇందులో బాగా పాపులర్ అయింది పిఆర్పి, తెలిసే ఉంటుంది. అసలు ఎన్ని సెంటర్స్ లో, ఎన్ని క్లినిక్స్ లో, హాస్పిటల్స్ లో పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తున్నారు? దేనికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎవరు ఎఫిషియన్సీ ఉన్న డాక్టర్, ఇలా రకరకాలుగా వెతుకుతున్నారు. సో ఐ థాట్ అవిస్ హాస్పిటల్ ది బెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని నేను విన్నాను. సో అసలు ఏంటి పిఆర్పి అంటే, అసలు ఎందుకు చేస్తారు, మోకాళ్ళ నొప్పులకైనా ఎలా చేస్తారు, ఈ వివరాలు చెప్పండి. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే కొంచెం ఎక్కువ వాడకంలో పిఆర్పి కానీ ఏ ఇంజెక్షన్ అయినా మోకాళ్ళకి నొప్పి ఉంటే ఇంజెక్షన్ చేస్తారని అందరికి అది తెలిసిపోయింది. సో ఈ చేసే అన్ని ఇంజెక్షన్స్లో పిఆర్పి ఎలా డిఫరెంట్, దాంతోపాటు అందరు చేసే పిఆర్పిలో ఎవిస్ హాస్పిటల్ చేసే పిఆర్పి ఎలా డిఫరెంట్, ఆ రెండు పాయింట్స్ స్ట్రెస్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఈ పిఆర్పి ఇంజెక్షన్కి చేసే మిగతా స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ లేదా జెల్ ఇంజెక్షన్స్ కానీ లేదా మిగతా వాటి ఏంటంటే డిఫరెన్స్, ఈ పిఆర్పిలో ఏం చేస్తాము, పేషెంట్ ఒక లేదా చివరిలో అయితే పిఆర్పి చేస్తామో వాళ్ళ నుంచి బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్లో ప్లాస్మాని మిగతా సెల్స్ అన్నింటినీ ప్లేట్లెట్ని సపరేట్ చేస్తాం. సో ఈ ప్లాస్మా ప్లేట్లెట్స్ ఉన్న కాన్సన్ట్రేట్ని మళ్ళీ ఇంజెక్ట్ చేస్తాం. సో ఇంజెక్ట్ చేస్తే ఏమవుతుంది, అక్కడ ఏదైతే మనకు ఆస్టియోఆర్థరైటిస్లో మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో డ్యామేజ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ వల్ల అక్కడ మొత్తం గుజ్జు అరిగిపోవటము, గుజ్జు అరిగిపోయడం పాటు కార్టిలేజ్ ఉంటుంది, బోన్ కవరింగ్, ఆ కార్టిలేజ్ కూడా అరిగిపోతాం, అంత అక్కడ డిస్ట్రక్షన్ జరుగుతుంటుంది. సో ఈ కాన్సన్ట్రేట్ ఏది ప్లేట్లెట్స్ అండ్ ప్లాస్మా ఉన్న కాన్సన్ట్రేట్ ఇంజెక్ట్ చేసినట్టయితే అక్కడ హీలింగ్ అవుతుంది. సో ఇక్కడ 3 ప్రాసెస్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే అక్కడ ఏదైతే రిపేర్ జరుగుతా ఉంటే డ్యామేజ్ అవుతా ఉంటుందో ఆ డ్యామేజ్ రిపేర్ అవుతుంది, ఆ తర్వాత రీజనరేషన్ కూడా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో పిఆర్పి హెల్ప్ అవుతుంది. బేసిక్గా ఏంటంటే పిఆర్పి ఇస్ నాట్ ఫర్ పెయిన్ రిడక్షన్, పెయిన్ రిడక్షన్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ పిఆర్పి వల్ల ఏంటంటే అక్కడ లోకల్గా జరిగే డిస్ట్రక్షన్, ఏదైతే కార్టిలేజ్ డిస్ట్రక్షన్ కానీ లేదా అండర్లైన్ బోన్ డిస్ట్రక్షన్ ఉంటుందో అది తగ్గి ఆ రిపేర్ అయ్యి దాంతోపాటు రీజనరేషన్ రీజనరేట్ అవుతుంది. ఎస్, అది రీజనరేటివ్ మెడిసిన్. పిఆర్పి ఇస్ పార్ట్ ఆఫ్ రీజనరేటివ్ థెరపీ ఆర్ రీజనరేటివ్ మెడిసిన్. సో కానీ ఏంటంటే వాడకంలో ప్రతి పేషెంట్ వచ్చే పేషెంట్ కి ఓపీడీకి నీ పెయిన్ సిగ్నిఫికెంట్ కంప్లైంట్ ఉంటుంది. సో దానికి ఏంటంటే మనం నీ పెయిన్ కి ఎప్పుడు పిఆర్పి చేయాలి, అందరికి పిఆర్పి చేయాలి. సో అలా ఎవరికి పిఆర్పి చేయాలో ఐదర్ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ చేసి ఎంతవరకు అరుగుదల ఉంది, ఈ పేషెంట్ పిఆర్పి చేస్తే లేదా తగ్గుతుందా అని ఖచ్చితంగా డిసైడ్ చేసిన తర్వాత చేయాలి. అదొక పాయింట్, ఇదొక క్లారిటీ అన్నమాట. ఫస్ట్ అందరూ పిఆర్పి వెళ్ళిపో. సో అదేంటంటే ఇప్పుడు మన దగ్గర ఒకటే ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఆ నీ జాయింట్ కి అదే ట్రీట్మెంట్ చేస్తాం. కానీ ఎబిస్ హాస్పిటల్ ఏంటంటే నీ జాయింట్ కే నేను ఆల్మోస్ట్ ఒక 5 to 6 ట్రీట్మెంట్ చేస్తాను. యా, నీ జాయింట్ పెయిన్ సేమ్ అదే ఆస్టియోఆర్థరైటిస్ కి డిఫరెంట్ చేస్తాం. సో మిగతా సెంటర్స్ కి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఎక్కువ శాతం మంది ఓన్లీ పిఆర్పి చేస్తారు. ఎందుకు, పిఆర్పి చేయడం చాలా ఈజీ. సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉండవు కాబట్టి ప్రతి నీ జాయింట్ పెయిన్ ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరం లేదన్నట్టు వాళ్ళకి. నేను 5 to 6 ప్రొసీజర్స్ చేసినప్పటికీ అట్లీస్ట్ 15% పేషెంట్స్ ని టీకేర్ ఓపెన్ సర్జరీ పంపిస్తాను ప్రతిరోజు. సో ఎందుకంటే ఏ పేషెంట్ కి ఏ ప్రొసీజర్ ఫిట్ అయ్యిందని ఖచ్చితంగా మనం డిసైడ్ చేయాల్సిన అవసరం. ఏ స్టేజ్ వరకు పిఆర్పి బెస్ట్ అంటారు, ఏ స్టేజ్ వరకు అంటే ఏ పేషెంట్ పిఆర్పి చేయాలని డిసైడ్. సో ఎర్లీ స్టేజెస్ లో ఉంది. సో ఓన్లీ ఒకవేళ జాయింట్ ఫ్లూయిడ్ అరిగిపోయినట్టయితే వాళ్ళకి విస్కో సప్లిమెంటేషన్ అంటారండి. ఏంటంటే మన జాయింట్ లో ప్రతి ఒక్కటి మూవ్మెంట్ కోసం లూబ్రికేషన్ కి కొంచెం సైనోవెల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ సైనోవెల్ ఫ్లూయిడ్ ఒక్కటే పోయినప్పుడు ఏంటంటే కొంచెం జెల్ ఆర్టిఫిషియల్ ఇంజెక్ట్ చేస్తాం, దాన్ని హైలరోనిక్ యాసిడ్ లేదా విస్కో సప్లిమెంటేషన్ అంటాం. సో ఇది ఎర్లీ స్టేజెస్, స్టేజ్ 1 కానీ స్టేజ్ 2లో అది పనిచేస్తుంది. సో ఇది 1 షాట్ ఇంజెక్షన్ అంటే ఒకసారి చేస్తాం. సో అలా కాకుండా ఈ జాయింట్ ఫ్లూయిడ్ అరిగిపోవడంతో పాటు కొన్ని కార్టిలేజ్ కూడా అరిగింది అనుకోండి, వాళ్ళకి విస్కో సప్లిమెంటేషన్ అంటే జెల్ ఒక్కటే సరిపోదు. అలాంటి పేషెంట్స్ మనం పిఆర్పి చేయాలి. సో ఆ పిఆర్పి ఏంటంటే ఇట్స్ నాట్ 1 షాట్. సో జనరల్ ఎక్కువ మంది ఏంటంటే పిఆర్పి ఒక్కొక్కసారి చేసిన తర్వాత తగ్గలేదు, 2 సార్లు చేసిన. పిఆర్పి జనరల్ గా ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ ఒక 3 to 4 టైమ్స్ పిఆర్పి చేస్తేనే తగ్గుతుంది. స్టడీస్ అలా జనరల్ గా నేను ఫాలో అయ్యేదంటే అట్లీస్ట్ 2 వీక్స్ గ్యాప్ మినిమం ఉండాలి. సో ఎందుకంటే మనం అక్కడ ఏదైతే ప్లేట్లెట్స్ ఇంజెక్ట్ చేస్తామో ఆ ప్లేట్లెట్స్ నుంచి అక్కడ జరిగే ఏది ఇంజురీ ఉంటుంది కదా, ఆ ప్లేట్లెట్స్ ఆ ఇంజురీకి అట్రాక్ట్ అయినప్పుడు అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్రొడ్యూస్ అవుతాయి.
ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్రొడ్యూస్ అయినది అట్లీస్ట్ మనకు 6 వీక్స్ టైం పడుతుంది. సో అందుకని మనం 3 షాట్స్ 2 వీక్స్ గ్యాప్స్ చేసి ఈ 6 వీక్స్ కొంచెం రిలీఫ్ స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో ఇలా 6 వీక్స్ లో స్టార్ట్ అయిన రిలీఫ్ అట్లీస్ట్ 1 ఇయర్ దాకా ఉంటుంది. సో వన్ ఇయర్ ఎగ్జాక్ట్లీ నేను లాంగ్ లాస్టింగ్ గురించి అడుగుదాం అనుకున్నాను. ఎక్కడ వస్తుంది అంటే మేజర్ కంప్లైంట్ ఇచ్చేది చేయించుకున్నాను 2-3 నెలలు బాగానే ఉంది, 4 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అంటారు. అంటే ఈ ప్రాబ్లం వస్తుందా ఒకసారి పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకుంటే, రిపీట్ అవుతుందా? అంటే పిఆర్పి తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఎవరికి పిఆర్పి చేస్తుంది, ఎర్లీ స్టేజెస్ లో పిఆర్పి చేస్తుంది ఒకటి. ఇంకో ఇండికేషన్ ఏంటంటే పిఆర్పి చేయడానికి అడ్వాన్స్ స్టేజెస్ లో కొంచెం వరకు సిమ్టమాటిక్ రిలీఫ్ కొంచెం వరకు అంటే వాళ్ళకి ముందే చెప్తాం. సో స్టేజ్ 4 కానీ లేదా ఎల్డర్లీ పేషెంట్స్ 8 ఇయర్స్ వాళ్ళు వస్తే మనం ముందే పేషెంట్ చెప్తాం ఏంటంటే, సో మీకున్న ఈ కండిషన్ లో స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉంది, మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే టీకేఆర్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్. ఒకవేళ మీరు టోటల్ నీ రీప్లేస్మెంట్ ఒకవేళ ఎఫర్డబిలిటీ లేకపోయినా లేదా చేయించుకునే ఉద్దేశం లేకుండా, చాలా మందికి ఏంటంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ చాలా భయం ఉంటుంది, ఓపెన్ సర్జరీ అది చేయాలంటే చాలా వరకు భయం ఉంటుంది. కాబట్టి అలాంటి పేషెంట్స్ ముందుగానే చెప్పి, సో టోటల్ నీ రీప్లేస్మెంట్ మీకు ఐడియల్ సొల్యూషన్, ఒకవేళ చేయలేనప్పుడు కొంచెం వరకు రిలీఫ్ కోసం పిఆర్పి చేయొచ్చు అని చెప్పి పిఆర్పి చేయడం అవుతుంది. సో అలా అది ముందుగానే చెప్పినట్టు ప్రతి స్టేజ్ లో కొన్ని కొంచెం సెట్ ఆఫ్ పేషెంట్ మనం పిఆర్పి ఖచ్చితంగా చేయొచ్చు, కానీ ఎవరిలో చేయాలి ఆ స్టేజ్ బట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. సో ప్రతి దానికి 1-stop సొల్యూషన్ గా పిఆర్పిని చూడకూడదు. అలాగే మిగతా హాస్పిటల్స్ క్లినిక్స్ కి డిఫరెన్స్ అని కానీ ఫస్ట్ మీరు ఏం చెప్తారు పిఆర్పి ట్రీట్మెంట్ విషయంలో? పిఆర్పి ట్రీట్మెంట్ విషయంలో ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మా దగ్గర నీ జాయింట్ కి లేదా నీ పెయిన్ ట్రీట్ చేయడం పిఆర్పి ఒక్కటే ట్రీట్మెంట్. సో మేము ఏవిస్ హాస్పిటల్ ప్రౌడ్ గా చెప్పలేదు ఏంటంటే, అట్లీస్ట్ సౌత్ ఇండియాలో మేము చేసే నీ జాయింట్ ఇంజెక్షన్స్ కానీ అన్ని రకాల నీ పెయిన్ ట్రీట్మెంట్స్ ఇంకెవ్వరు చేయరు. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ముందుగా ఆల్రెడీ మీకు తెలిసినట్టుగా మేము జెనికులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చేస్తున్నాం. ఆ జెనికులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ లో హైదరాబాద్ లో ఫస్ట్ టైం మేమే చేసాం. సో దాంతోపాటు ఇప్పుడు కొత్తగా జెనికులర్ నర్వ్ ఎబ్లేషన్, ఆర్టరీ ఎంబోలైజేషన్ తో పాటు నర్వ్ ఎబ్లేషన్ చేస్తాం. పెయిన్ ఎక్కడ నుంచి వస్తుంది? మనకి నర్వ్ సెన్సేషన్ నుంచి వస్తుంది. సో అడ్వాన్స్ స్టేజెస్ లో ఎప్పుడంటే మొత్తం అరిగిపోయి బోన్ ఆన్ బోన్ అంట, అంటే జాయింట్ ఫ్లూయిడ్ అరిగిపోయి కాట్లేజ్ అరిగిపోయి పైన రబ్ అవుతున్నప్పుడు ఆ స్టేజెస్ లో ఐదర్ టీకేఆర్ చేయాలి, లేదా టీకేఆర్ ఇప్పుడు 8 ఇయర్స్ ఉన్నలో టీకేఆర్ చేయడం కూడా కష్టం. సో సే వాళ్ళు వెయిట్ 30 kg, 40 kg ఉంది, అదర్ కోమార్బిడిటీస్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఉన్నప్పుడు వాళ్ళు టీకేఆర్ చేయడానికి ఎవరు విల్లింగ్ ఉంటారు? సో అలాంటి పేషెంట్స్ కి కానీ అలా వదిలేయడం, ఖచ్చితంగా పెయిన్ రిలీఫ్ ఇవ్వాలి. సో వాళ్ళు ఖచ్చితంగా మంచిగా పనిచేసేది ఏంటంటే జెనికులర్ నర్వ్ ఎబ్లేషన్. ఏదైతే నరాల నుంచి పెయిన్ వస్తుందో డైరెక్ట్ ఆ నర్వ్ ని లేజర్ చేస్తాము, అది జెనికులర్ నర్వ్ ఎబ్లేషన్. సో దాంతోపాటు అందరు చేసే పిఆర్పి కానీ ఈ జెల్ ఇంజెక్షన్స్ కానీ, ఒకటి మేము అవాయిడ్ చేసేది ఏంటంటే ఐఎమ్ అగేన్స్ స్టిరాయిడ్ ఇంజెక్షన్, అదొకటి మాత్రం జాయింట్. స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఎందుకు చేయమంటే అక్కడ లోపల ఆల్రెడీ డిస్ట్రక్షన్ జరుగుతుంది. సో మనం ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్ చేయడం వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ కొంచెం తగ్గుతుంది కరెక్టే, కానీ సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చే అవకాశం ఉంది. సో స్టిరాయిడ్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది కానీ లేదా అదర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానివల్ల స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అసలు చేయదు. సో దాంతోపాటు ఏంటంటే కొంచెం డిజర్వింగ్ పేషెంట్ కి పిఆర్పి ప్లస్ గ్రోత్ ఫ్యాక్టర్ కానీ అలాంటి అడిషనల్ ట్రీట్మెంట్స్ ఖచ్చితంగా. సో ఇలా స్పెక్ట్రమ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటుంది కాబట్టి మనకి పేషెంట్ దాంతోపాటు ఎక్స్రేలో ఉన్న ఫైండింగ్స్ సిమ్టమ్స్ వీటన్నిటిని మ్యాచ్ చేసి ఈ పేషెంట్ కి మనం ఏ ట్రీట్మెంట్ చేసినట్టు మాక్సిమం పెయిన్ రిలీఫ్ ఉంటుంది లేదా జాయింట్ ని ఎక్కువ వరకు ప్రిజర్వ్ చేయగలం అవన్నిటిని కన్సిడర్ చేసి మనం ట్రీట్మెంట్ ఫిక్స్ చేయడం అయితే ఆప్షన్స్ ఉన్నాయి. సో అన్నిటి ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ ఆ పేషెంట్ కి సెలెక్ట్ చేద్దాం. ఒక డౌట్ సార్, బ్లడ్ శాంపిల్ కదా కలెక్ట్ చేస్తాం, మెయిన్ అసలు బ్లడ్ కదా పిఆర్పి లో, ఒకళ్ళు బ్లడ్ మళ్ళీ ఇంకొకరు యూజ్ చేస్తారా, అసలు యూసేజ్ అవుతుందా అవ్వదా, వాళ్ళ పనికి వస్తుందా? సో యాక్చువల్గా ఏంటంటే ఈ పిఆర్పిలో దీన్ని ఏమంటాం అంటే ఆటోలాగస్ ప్రొడక్ట్ బ్లడ్ ప్రొడక్ట్ అంటాం. ఆటోలాగస్ అంటే మన నుంచి తీసి మనకి ఇంజెక్ట్ చేసేది. సో ఏదైతే మనకుండే ప్లేట్లెట్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ లేదా గ్రోత్ ఫ్యాక్టర్ అవి మనకు పనిచేస్తాయి. సో ఒక పేషెంట్ అవి వేరే వాళ్ళు పని, అదొకటి. సో ఇంకోటి ఏంటంటే ఇవి బ్లడ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉంటాయి, హెచ్ఐవి హెచ్పిసి అవి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ రీత్యా పిఆర్పిలో అట్లీస్ట్ వేరే వాళ్ళు బ్లడ్ తీయాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఇంకొకటి, మనం ఈ పిఆర్పి ప్రాసెస్ తీసే బ్లడ్ అమౌంట్ చాలా తక్కువ. సో అంత బ్లడ్ లేకుండా కూడా పేషెంట్స్ ఉండే అవకాశమే లేదు, కాబట్టి వేరే వాళ్ళు బ్లడ్ యూస్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. అంత అత్యవసర పరిస్థితి ఉంటే పిఆర్పి అసలు అవసరమే ఉండదు. పెయిన్ ఎలా ఉంటుందండి ఇప్పుడు మీరు చెప్పే ట్రీట్మెంట్స్ లో? అప్పుడంటే నమ్ చేస్తారు ఇంజెక్షన్ ఇచ్చే వరకు ఓకే, అక్కడ ట్రీట్మెంట్ తర్వాత పోస్ట్ కేర్ ఎలా ఉంటుందో చెప్పండి. సో మనం చేసి ఈ అన్ని ట్రీట్మెంట్స్ అన్ని మినిమల్లీ ఇన్వేసివ్ ట్రీట్మెంట్, ఏ ఒక్క ట్రీట్మెంట్ లో అసలు నా టేబుల్ మీద బ్లేడ్ అనేది ఉండదు, ఓన్లీ నీడిల్స్ ఉంటాయి, డిఫరెంట్ సైజ్ డిఫరెంట్ నీడిల్స్ ఉంటాయి. ఆ నీడిల్స్ లో ఫస్ట్ యూజ్ చేసే నీడిల్ అంటే
ఫైనెస్ట్ నీడ్ అంటే అతి చిన్న నీడిల్ యూస్ చేసి ఆ స్కిన్ ఎక్కడైతే మనం మెయిన్ నీడిల్ ఇన్సర్ట్ చేస్తాం అక్కడ కొంచెం నమ్ చేస్తాం లోకల్ ఎనస్థీషియా. ఆ తర్వాత ఈ మెయిన్ నీడిల్తో ఐదర్ పిఆర్పి కానీ జెల్ ఇంజెక్షన్ కానీ ఏదైతే లేదా యాంజియోగ్రామ్ చేసేలాగైతే ఈ గ్రాయిన్ రీజియన్లో చిన్న పంచిపెట్టి సో ఏదైనా కానీ మనం నీడిల్స్ ద్వారానే చేస్తాం కాబట్టి సో పెయిన్ కానీ లేదా సర్జరీ అంటే భయపడటం కానీ హాస్పిటల్ ఎక్కువ ఉండాల్సిన అవసరం కానీ ఎటువంటి లేదు. మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ మొత్తం స్పెక్ట్రమ్ నేను డిస్కస్ చేసిన అన్ని మినిమల్ ఇన్వేజివ్ అన్ని నీడిల్స్ నుంచి చేసేది. సో తర్వాత లైఫ్ స్టైల్ అనేది నార్మల్ రొటీన్ యాక్టివ్ నెక్స్ట్ డే నుంచి యాక్చువల్ ఏంటంటే నేను ఫాలో అయ్యే ప్రొసీజర్ అంటే పేషెంట్స్ ఈ రోజు మార్నింగ్ అడ్మిట్ చేస్తే ఆ ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత 2 అవర్స్ పేషెంట్ మళ్ళీ నడిపించి వెంటనే ఇంటికి పంపిస్తాం. పేషెంట్ హాస్పిటల్ ఉండాల్సిన అవసరం బేసిక్ గా డే కేర్ ప్రొసీజర్ డే కేర్ ఆర్ ఓపీడీ ప్రొసీజర్స్ అన్ని. అండ్ ఈ ట్రీట్మెంట్ డాక్టర్ 1 ఇయర్ వరకు లాంగ్ లాస్ట్ అని చెప్పారు, అప్పటివరకు ఇబ్బంది ఉండదు. 1 ఇయర్ తర్వాత పరిస్థితి ఏంటి, మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా? సో 1 ఇయర్ తర్వాత ఏంటంటే జనరల్ గా ఏంటంటే ఎక్కువ మందికి ఎక్కువ సెంటర్స్ లో మళ్ళీ మళ్ళీ ఇంజెక్షన్ చేయాలంటే రారని ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ చేయాలని చెప్పారు. కానీ పిఆర్పి ఎలా పనిచేస్తుంది మనం అర్థం చేసినట్టయితే అక్కడ లోకల్ గా ప్లేట్లెట్స్ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కాబట్టి ప్లేట్లెట్స్ ఉండి ఆ గ్రోత్ ఫ్యాక్టర్ వస్తున్నంత వరకు ఆ పిఆర్పి పనిచేస్తుంది. ఎప్పుడైతే ఆ పిఆర్పి అక్కడ ఉన్న ప్లేట్లెట్స్ అయిపోతాయి అప్పుడు మళ్ళీ ఇంజెక్ట్ చేయాల్సింది. ఇది యాజ్ సింపుల్ అయితే సో 1 ఇయర్ తర్వాత. సో 1 ఇయర్ అనేది అన్ ఎక్స్పీరియన్స్ మనం ఎక్కువ పేషెంట్స్ చేసానండి, అదే యావరేజ్ 1 ఇయర్ ఉంటుంది. కొంతమందికి 3-4 మంత్స్ కూడా పెయిన్ రిలీఫ్ ఉంటుంది, కొంతమందికి 1-2 ఇయర్స్ కూడా ఉంటుంది. సో అలా వన్స్ ఆ పిఆర్పి ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిఆర్పి ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మచ్ క్లారిటీ అయితే వచ్చింది. ఒక ఫైనల్ క్వశ్చన్ సార్, ఒబెసిటీ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు మోకాలు నొప్పులతో ఇబ్బంది పడే వాళ్ళకి పిఆర్పి కరెక్టా కాదా? ఒబేసిటీ కానీ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ లో పిఆర్పి ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. కానీ ఒకవేళ ఆ మోకాలు అరుగుదలు ఎక్కువ ఉన్నా లేదంటే ఇప్పుడు ఎక్కువ వెయిట్ ఉన్నా బియాండ్ 130 కేజీస్ ఉన్నప్పుడు వాళ్ళు వెయిట్ రిడక్షన్ అంత ఈజీ కాదు. కాబట్టి వాళ్ళు పిఆర్పి చేసి వీ డోంట్ వాంట్ టు ఆ డిసీజ్ ఇంకా ప్రోగ్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా ఏంటంటే వీల్ సజెస్ట్ దెమ్ టు ఐదర్ గెట్ టీకేఆర్ కానీ దాంతోపాటు టీకేఆర్ పాటు బేరియాట్రిక్ సర్జరీ కానీ డైట్ ఫాలో అయితే సైమిల్టేనియస్ వెయిట్ రిడక్షన్ అయితే అట్లీస్ట్ ఆ టీకేఆర్ చేసిన తర్వాత కాంప్లికేషన్స్ రాకుండా. సో దేర్ నో పాయింట్ వేస్టింగ్ టైమ్ టు ఒబేసిటీలో, ఇట్స్ బెటర్ టు గెట్ టీకేఆర్ డన్. ఎంత మందికి మీరు ఇలా ట్రీట్ చేస్తున్నారు ఎవిస్ లో ప్రస్తుతం, ఎంత మందికి పర్టికులర్ గా పిఆర్పి ట్రీట్మెంట్ జరుగుతుంది? సో ఇప్పుడు వరకు ఏంటంటే అట్లీస్ట్ 2-3 ఇయర్స్ ముందు ఎవిస్ హాస్పిటల్ అంటే ఓన్లీ వాస్కులర్ ఐదర్ వారికోస్ వెయిన్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ థైరాయిడ్ కానీ లేదా వారికోస్ హీల్ చేస్తాను అందరూ తెలిసింది. కానీ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి నీ జాయింట్ కి ఫుల్ స్పెక్ట్రమ్ అన్ని చేస్తున్నాం. సో ఆన్ అండ్ యావరేజ్ ప్రతిరోజు నేను చూసే ఓపీలో అట్లీస్ట్ 20% సే ఒక డైలీ 70-80 ఓపీ చూస్తే అట్లీస్ట్ 15 పేషెంట్స్ నీ జాయింట్ పెయిన్ తో వస్తున్నారు. సో వాళ్ళకి సో ఆ పేషెంట్ కేసు సెట్ అయితే కొంచెమంది పేషెంట్స్ అడుగుతారు. సో జనరల్గా వాళ్ళు బాల్కనీలో లేదా లాంజ్ లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సార్ నాకు అదే నీ పెయిన్ ఉంది, పక్కన పేషెంట్ అదే నీ పెయిన్ ఉంది, నాకెందుకు వేరే ట్రీట్మెంట్ చెప్పారు, ఈ పేషెంట్ వేరే. సో ఆ పేషెంట్ ఉన్న సింటమ్స్, ఆ పేషెంట్ ఉన్న ఎక్స్రే ఫైండింగ్స్, ఆ పేషెంట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, ఒక క్లారిటీ అయితే వచ్చింది. ముందు మాట్లాడుకున్నట్టు అన్ని అంటే చాలా చోట్ల మనం చూస్తున్నా ది బెస్ట్ ఎక్కడ అని సెర్చ్ చేస్తాం, అందులో అవిస్ హాస్పిటల్స్ లో మంచి ట్రీట్మెంట్ అందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో విన్నారు కదా, అవిస్ హాస్పిటల్లో పిఆర్పి ట్రీట్మెంట్, పర్టికులర్ గా మోకాళ్ళ నొప్పులతో కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారా, మీకు ఒక బెస్ట్ రిలీఫ్ ఇస్తుంది అవిస్ హాస్పిటల్స్ లో. ప్రత్యేకంగా మీరు డాక్టర్ గారిని కలవచ్చు, మీకు స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే చేస్తాను, అపాయింట్మెంట్ తీసుకోండి, వెళ్ళి కలవండి. ఏ ట్రీట్మెంట్ మీకు బెస్ట్ సజెస్ట్ చేస్తారు, కేవలం ఒకటే కాదు అంటే ఓన్లీ నీ జాయింట్స్ కి సంబంధించి మోకాళ్ళ నొప్పులు ఉంటే 5 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మేబీ ఏది మీకు సూట్ అవుతుందో, త్వరగా ఏది రిలాక్సేషన్ వస్తుందో డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు కాబట్టి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలవండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కు కాల్ చేయండి. ఇది వెల్త్ వీడియో. నమస్తే.